హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్య డివై. ఈ వీడియోని అస్సలు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి, ఎందుకంటే సో టీఎస్ఆర్జేసీకి సంబంధించి ఎన్ని ర్యాంక్స్, ఎంత మార్క్స్ వస్తే మీరు సెలెక్ట్ అవుతారు ఏంటి అనేది అనుకోసము. సో చాలా ఇయర్ లాస్ట్ ఇయర్ మేము కొన్ని ఎస్టిమేటెడ్ కట్ ఆఫ్స్ ర్యాంక్స్ అయితే పెట్టినాము. కొంతమంది స్టూడెంట్స్కి ర్యాంక్స్ అయితే వచ్చాయి విత్ ఇన్ లిమిట్లో, కొంతమందికి రాలేదు. ఈ ఇయర్ టీఎస్ఆర్జేసీకి అప్లై చేసుకునే వాళ్ళకి ఈ వీడియో డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇక్కడ టైమ్ స్టాంప్స్ కూడా చూస్తున్నారు కదా, ఇది 2022. స్టూడెంట్స్కి మేము ఒక గూగుల్ ఫామ్ ఇచ్చి మా టెలిగ్రామ్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్లలో షేర్ చేసేసి వాళ్ళతోటి ఫిల్ చేయించినాం అనమాట. అంటే స్టూడెంట్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మేము చాలా మంది రిజల్ట్స్ అయితే చెక్ చేసినాం కదా, వాళ్ళని అప్పుడు ఈ సర్వే ఫామ్ ఫిల్ చేయండి. కొంతమందికి మేము రిజల్ట్స్ చెక్ చేయకపోయినా వాళ్ళు చాలా బాగా యాక్టివ్గా మాకైతే పార్టిసిపేట్ చేశారు, ఈ లింక్ని మేము చాలా ఫార్వర్డ్ చేశాము. సో వాళ్ళ రెస్పాన్స్ చాలా క్విక్గా ఉన్నాయి, అండ్ వాళ్ళు ఫార్వర్డ్ చేసింది ఇప్పుడు మీకు అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అనే ఒక ఇంటెన్షన్ తోటి నేను మీ అందరితోటి షేర్ చేసుకుంటున్నాను. వాళ్ళ మార్క్స్ అవన్నీ కూడా ఉన్నాయి, నెంబర్స్ నేను హైడ్ చేసేసాను ఎందుకంటే వాళ్ళ మొబైల్ నెంబర్స్ మీ అందరికీతో షేర్ చేసుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్టిక్ కూడా ఉంది, రంగారెడ్డి డిస్టిక్లో 105 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా టీఎస్ఆర్జేసీలో సెలెక్ట్ అవ్వలేదు. ఓకే, వాళ్ళ ర్యాంక్ చూడండి, 105 మార్క్స్కి 244 ర్యాంక్ అయితే వచ్చింది, బట్ స్టిల్ నాట్ సెలెక్టెడ్. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క ర్యాంక్ కార్డ్స్ కూడా మేము, అంటే నిజంగా వాళ్ళకి అంత ర్యాంక్ వచ్చిందా లేదా అనేది మేము కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి కాబట్టి ఒక లింక్ ఇచ్చి వాళ్ళ యొక్క ర్యాంక్ కార్డ్ అప్లోడ్ చేయమంటే స్టూడెంట్స్ అప్లోడ్ అయితే చేయడం జరిగింది. అండ్ వీళ్ళ కేటగిరీ కనుక మనం చూసుకున్నట్లయితే బీసీబీ. నెక్స్ట్ 42 మార్క్స్ వచ్చిన వాళ్ళు 7000 ర్యాంక్, నాట్ సెలెక్టెడ్. 80 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా నాట్ సెలెక్టెడ్. 115 మార్క్స్ వచ్చిన వాళ్ళకి బీచ్పల్లిలో సీట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ బైపీసీలో మనకి 90 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ అయితే రావడం జరిగింది, అంటే వీళ్ళకి రిజర్వేషన్ ఉంది, ఎస్టీ రిజర్వేషన్. ఇట్లా మీరు ఈ కట్ ఆఫ్స్ ఇవన్నీ కనుక చూసుకున్నట్లయితే మీకు అర్థమైపోతుంది. నేను ఈ కట్ ఆఫ్స్ అన్ని కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను మీ అందరితోటి, ఎందుకంటే నేను ఈ పీడిఎఫ్ ఫైల్ మీతో షేర్ చేసుకోలేను కాబట్టి. కొంచెం ఓపిక్గా ఒక 10 మినిట్స్ కనుక మీరు స్పెండ్ చేయగలిగితే ఈ వీడియోని నేను చాలా క్లియర్ కట్గా కంప్లీట్ అయితే చేస్తాను. జస్ట్ మార్క్స్, రిజర్వేషన్, ర్యాంక్ అయితే చెప్తాను, ఓన్లీ సీట్ ఎంతవరకు వచ్చింది అనేది చెప్తాను. ఇప్పుడు నాట్ సెలెక్టెడ్ వాళ్ళది నేను చెప్పట్లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే 105 వచ్చిన వాళ్ళకి కూడా బైపీసీలో బీసీ స్టూడెంట్స్కి రాలేదు సీట్. నెక్స్ట్ మనం లింగంపల్లిలో ఒక స్టూడెంట్కి సీట్ వచ్చింది, 191 ర్యాంక్, అండ్ వీళ్ళకి వచ్చిన మార్క్స్ కూడా 91. బైపీసీ స్టూడెంట్స్, ఎస్సీ స్టూడెంట్స్, ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు 110 టార్గెట్ పెట్టుకోండి టీఎస్ఆర్జేసీలో. సో 110 టార్గెట్ పెట్టుకుంటే మీకు ఒక 100 అట్లా నియరెస్ట్గా వచ్చినా కూడా, లేదు అంటే 110కి 110 మీ టార్గెట్కి మీ ఎగ్జాక్ట్ టార్గెట్ రీచ్ అయినా కూడా మీకు సీట్ రావడం జరుగుతుంది. అది కూడా ఓన్లీ రిజర్వేషన్ ఉన్న స్టూడెంట్స్. రిజర్వేషన్ లేని స్టూడెంట్స్, బీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఈ బీసీలలో కూడా చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే బీసీఏ, బీసీబీ, బీసీడి ఇట్లా రిజర్వేషన్స్ ఉంటాయి కదా, దీంట్లో ప్రయారిటీ రూల్ ఉంటుంది. ఈ ప్రయారిటీ ప్రకారంగానే మీకు రిజర్వేషన్స్ ఉంటాయి, మీ ర్యాంక్లో మీకు ఎంతవరకు మంచి ర్యాంక్ వచ్చినా కూడా ఆ రిజర్వేషన్ ప్రకారం మాత్రమే మీకు సీట్ రావడం అయితే జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బీసీడి స్టూడెంట్స్కి 60-70 మార్క్స్ వస్తే అస్సలు సీటే రాదు. మీరు అసలు హోప్స్ పెట్టుకోకండి, మినిమం 90 ఎబో కూడా రాదు అసలు. ఎంపీసీ స్టూడెంట్స్కి అయితే 115 మార్క్స్ టార్గెట్ పెట్టుకోవాలి, అప్పుడే మీకు సీట్ వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఎస్టీ స్టూడెంట్స్ కొంతమందిది ఇక్కడ మెన్షన్ చేశారు వీళ్ళు, నాట్ సెలెక్టెడ్ అనేసి మెన్షన్ చేశారు. చాలా వరకు 60-70 అట్లా వచ్చిన వాళ్ళకైతే అసలు సెలెక్ట్ అవ్వలేదు. కొంతమందికి పోచంపాడు, నిజామాబాద్ 578 వచ్చిన వాళ్ళకి కొంతమందికి సీట్స్ అయితే వచ్చాయి. సో ఇది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి అనమాట. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు టీఎస్ఆర్జేసీని అస్సలు మిస్ చేసుకోకండి. టీఎస్ఆర్జేసీలో కూడా మంచి కాలేజెస్లలో మీకు ఐఐటికి, జేఈ మెయిన్స్కి కోచింగ్ అట్లాంటివి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు కాబట్టి మీ మినిమం టార్గెట్ అవుట్ ఆఫ్ 150 కంపల్సరీగా 125 పెట్టుకోండి. 125 పెట్టుకుంటే అట్లీస్ట్ 110-115 వరకు రీచ్ అవుతారు. అండ్ బైపీసీ స్టూడెంట్స్ కూడా సేమ్ టార్గెటే పెట్టుకోండి, పెట్టుకుంటే మీకు కొంచెం ఈజీగా అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది అన్నమాట టీఎస్ఆర్జేసీ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్. అండ్ ఈ ఇయర్ కూడా ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ మేము మళ్ళీ సేమ్ ఇట్లనే లింక్ షేర్ చేస్తాము, మీరు అందరూ కూడా తప్పకుండా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. అండ్ చాలామంది అప్లై చేసుకునే ఉంటారు, ఆల్మోస్ట్ నియర్లీ లాస్ట్ ఇయర్ అయితే 25,000 వరకు అప్లికేషన్స్ అయితే వచ్చాయి 20 గురుకులానికి సంబంధించి ఎట్లయితే ఉంటుందో. టీఎస్ఆర్జేసీ కూడా అట్లనే పేపర్లో అయితే ఆర్టికల్ ఉంది, అది మా ఛానల్లో కూడా ఉంది, ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే ఛానల్లో విజిట్ అయితే చేయండి.
25,000 అయితే వచ్చాయి. ఈ ఇయర్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఏంటి ఎన్ని అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలా వాచ్ టైం మాకు అన్సబ్స్క్రైబ్డ్ వాళ్ళ దగ్గర నుంచే ఉంది. ఎనీవేస్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.